హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఈరోజు ఒక మంచి టాపిక్ను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే, మనం యూట్యూబ్లో ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, యూట్యూబ్ ద్వారా మనకేమైనా ప్రాఫిట్స్ ఉందా అనేది ఈ వీడియోలో నేను మీకు ఫుల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ సో కొంతమంది నన్ను బయట అడుగుతున్నారు, బట్ వీడియోస్ ద్వారా నీకేమైనా ప్రాఫిట్సా, లాభమా, నష్టమా, ఇలా వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అని. సో నా బెస్ట్ ఫ్రెండ్సే నన్ను బయట అడుగుతున్నారు సొసైటీలో. దీనికి నేను ఈ వీడియోలో ఒక వీడియో ద్వారా నా సబ్స్క్రైబర్స్కు అండ్ చెప్పాలనుకున్నా, అన్న నీకు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు యూట్యూబ్లో అని. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు. ఇప్పటి వరకు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 6 మంత్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అదే ఈ వీడియోలో నేను మీతో చెప్పదలుచుకుంటున్నాను. అసలు యూట్యూబ్ వీడియోస్ పెట్టడం వల్ల మనకేమైనా ప్రాఫిట్స్ ఉందా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, అండ్ లెట్స్ స్టార్ట్ ఇన్ టాపిక్. యూట్యూబ్ అనేది ఒక మంచి ఆల్గారిథం. చిన్న పెద్ద తేడా, పేద ధనిక అనేది చూడకుండా ప్రతి ఒక్కరిని సెలబ్రిటీ చేస్తుంది. అవునండి, అండ్ చాలా మంచిగా సెలబ్రిటీ చేసింది. బెంగాల్కు చెందినటువంటి భువన్ బద్దేకర్ ఒకే వీడియోతోటి నైట్కు నైటి మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో సంపాదించుకున్నటువంటి క్రేజీని ఒకే వీడియో చాలా వైరల్ అయిపోయింది. కానీ భువన్ బద్దేకర్ను పూర్తిగా నమ్మించి మోసం చేశారు. అండ్ ఒకే వీడియో చూడండి, చాలామంది క్రియేటర్స్ ఉంటారు. కాకపోతే పల్లీలు అమ్ముకునే ఒక వీధి వ్యాపారి పాడినటువంటి కచ్చా బాదం సాంగ్ అనేది చాలా వైరల్ అయిపోయింది. సో యూట్యూబ్ అనేది వైరల్ చేస్తుంది. మీ కంటెంట్ అనేది జనాలకు నచ్చితే ఖచ్చితంగా వైరల్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, సెలబ్రిటీ అయిపోయినటువంటి భువన్ బద్దేకర్ లాంటి జీవితాన్ని మీకెందుకు చెప్తున్నానా అంటే, సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీడియోస్ ఎందుకు చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. లెట్స్ టాపిక్ నౌ. సో ఫ్రెండ్స్, శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అనేది ఎంత సత్యమో. యూట్యూబ్లో రాణించాలి అంటే ఒక మనిషికి ఉండవలసినటువంటిది ముఖ్యంగా ఫ్యాషన్. అండ్ యూట్యూబ్లో మీరు మనీ కోసం వచ్చేవారైతే అస్సలు రాకండి, ఎందుకంటే ఇక్కడ మనీతో పాటు ఫ్యాషన్ అనేది కూడా ముఖ్యం. మనిషికి ఏదో ఒక కళ అనేది చాలా ముఖ్యం. నువ్వు మంచి డ్యాన్సరా, లేకపోతే మంచి సింగరా, మంచిగా మాట్లాడతావా, గట్టిగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఏదైనా టాపిక్ని ఇస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అండ్ క్లుప్తంగా అర్థమయ్యే పరిభాషలో అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేసావా అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మీకంటూ ఒక మంచి కంటెంట్ను క్రియేట్ చేసి జనాలను ఎంగేజ్ చేసుకుంటూ అండ్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తే మనీ అనేది చాలా వస్తాయి. యూట్యూబ్ అనేది ఒక మహా పెద్ద సముద్రం లాంటిది. ఇక్కడ తోడుకున్నోడికి తోడుకున్నంత విలువతో కూడినటువంటి డబ్బు అనేది చాలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో రాణించాలంటే ముఖ్యంగా 4000 అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా ముఖ్యం. అండ్ యూట్యూబ్ పార్ట్నర్గా మనం కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి. యూట్యూబ్లో ఒక భాగస్వామిగా కావాలంటే ముఖ్యంగా ఉండవలసింది 4000 గంటలు, 1000 మంది సబ్స్క్రైబర్స్ అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అండ్ నేను ఛానల్ పెట్టి 6 మంత్ అవుతుంది. అండ్ నాకు ఇప్పటి వరకు 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ నా కంటెంట్ జనాలకు ఇంకా రీచ్ అవ్వడం లేదు. నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇలా వీడియోస్ చేయడం వల్ల నా ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది సొసైటీలో నన్ను అడుగుతున్నారు, సో శీను, నువ్వు వీడియోస్ చేయడం వల్ల నీకు ఏదైనా యూట్యూబ్ ద్వారా ఏమైనా డబ్బులు వస్తున్నాయా అని చాలామంది అంటున్నారు. సో ఫ్రెండ్స్, డబ్బులుకు ఆశపడి నేను వీడియోస్ అనేది చేయడం లేదు. సో బట్ నాకంటూ ఒక ఫ్యాషన్ ఏర్పడాలి, నన్ను చూస్తే 10 మంది గుర్తించాలి. అండ్ అనేది నేను చెప్పేది ప్రజలకు ఏది ఉన్నా ఏ టాపిక్ అయినా క్షుణ్ణంగా అర్థమయ్యే పరిభాషలో చెప్పాలని. అండ్ ఫ్యాషన్తో పాటు అండ్ ప్రతి ఒక్కరికి కడుపు ఉంటుంది కదా ఫ్రెండ్స్, నాకు కూడా దేవుడిచ్చిన కడికి ఒక కడుపు ఉంది, పొట్ట ఉంది. అండ్ నేను కూడా ఫ్యాషన్తో పాటు డబ్బు సంపాదించాలి అనే అంబిషన్ పైన. అండ్ నేను ఒక కళ సృష్టించాలి, 10 మందికి గుర్తించాలి, ఫలానా వ్యక్తి అంటే యూట్యూబ్లో మంచి క్రియేటర్ అప్ప, మంచి వీడియోస్ చేస్తాడు అనేది దాని నుంచే నేను ఇక్కడికి వచ్చాను. సో ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేసినంత మాత్రాన డబ్బు అనేది రాదు. అండ్ 4000 అవర్స్ కంప్లీట్ అయినాక, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక
మానిటైజేషన్కు వెళ్ళిపోతుంది మన ఛానల్, రివ్యూకి వెళుతుంది. రివ్యూలో మన కంటెంట్ మిక్స్డ్ కంటెంటా, ఏది ఏ ఛానల్ ఇది దేనిపైన ఆధారపడి ఉంది అనేది యూట్యూబ్ అనేది క్షుణ్ణంగా పరిశీలించి అండ్ మనుషులు చేయరు ఫ్రెండ్స్. పరిశోధన రివ్యూకి వెళ్ళినప్పుడు మనుషులు చేయరు యూట్యూబ్లో. యూట్యూబ్ అనేది ఒక రోబోట్స్, రోబోట్స్ని మనం పరిశీలించలేము ఎందుకంటే మనుషుల కంటే తెలివైంది రోబోట్స్ కాబట్టి అని నేను అనడం లేదు. రోబోట్స్ మనిషి కంటే తెలివైనది కాదు, మనం సృష్టిస్తేనే రోబో తయారైంది కాబట్టి. రోబో కూడా ఒక మిషన్, ఆ మిషన్ మనకంటే ఎక్కువగా ఆలోచిస్తుంది కాబట్టి మనం ఏదైనా క్రియేట్ చేస్తే ఒక ఛానల్ పెడుతున్నామంటే ప్రతిదీ కూడా ఒక గోల్ పైనే ఉండాలి. అంటే నువ్వు కంటెంట్ ఏది పెడుతున్నావు, జనాలకు ఒక డ్యాన్స్ గురించి చెప్తున్నావా, ఒక కామెడీయనా, ఒక క్రియేటర్గా అంటే చరిత్రనా, ఏదే అనేది ముఖ్యం ఇక్కడ. అండ్ మిక్స్డ్ కంటెంట్ పెడితే మన ఛానల్ రివ్యూకి వెళ్ళినాక కూడా డిమానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ ఆ మానిటైజేషన్ అయిపోయాక నీ ఇంటికి ఒక పిన్ వస్తుంది, పిన్ వెరిఫికేషన్ అయ్యాక నీ వీడియోస్ పైన యాడ్స్ ప్లే అవుతాయి. ప్లే అయినాక $100 తర్వాత కూడా $100 అయ్యాక నేరుగా నీ అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది. ఒక డాలర్ వచ్చేసి ఈచ్ వన్ 75 rupees. అండ్ సో సారీ ఫ్రెండ్స్, 74 rupees డాలర్ మనకు అమెరికా నుండి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. సో మీరు లెక్క పెట్టలేనంత యూట్యూబ్లో మనీ అనేది రావడం జరుగుతుంది. సో నేను ఇది కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయిన వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన. అండ్ చాలామంది క్రియేటర్స్ ఉన్నారు యూట్యూబ్లో, కొన్ని 100 crore మంది యూట్యూబ్ని నమ్ముకొని నెలకి 70-80 lakhs సంపాదించే వారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. చాలామంది ఉన్నారు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే, వీడియోస్ అనేది మంచిగా ఉంటే మన కంటెంట్ జనాలకు మంచిగా ఎక్స్ప్లెనేషన్ అయ్యే విధంగా ఉంటే మన వీడియోస్ ఎక్కడికో వెళ్ళిపోతాయి, చాలా వైరల్ అవుతాయి. అండ్ నేను కూడా 6 months అవుతుంది వీడియోస్ చేయబట్టి, బట్ ఇంకా జనాలకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ నచ్చడం లేదనుకుంటా, ఇంకా మార్చుకుంటున్నా నేను. సో వీడియోస్ చేయడం వల్ల, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల మనకంటూ డబ్బులు అనేది రావడం అనేది త్వరగా రావు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అండ్ సంవత్సరంన్నర కూడా టైం వేస్ట్ అయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు యూట్యూబ్లో. సో ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయా అన్న దానికి నేను ఈ వీడియోను మీకు అందించడం జరిగింది. సో నేను నేర్చుకున్నటువంటిది చాలా ఉంది ఇంకా, అండ్ వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి అండ్ ఇంకా చెప్పలేను. అండ్ వీడియోస్కి మనకు డబ్బులు రావు ఫ్రెండ్స్, వీడియో పైన యాడ్స్ ప్లే అయితే కదా ఆ యాడ్సే మనకు డబ్బులు కట్టిస్తుంది. అండ్ దాని ద్వారా మనం లెక్క పెట్టలేనంత డబ్బును కూడా యూట్యూబ్లో సంపాదించవచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో బయటకు వెళ్తే మనము ఎక్కడైనా జాబ్ చేస్తాం, ఆ జాబ్ చేసినప్పుడు మనకు ఒక 15-20,000 వరకు శాలరీ వస్తుంది. సో అదే శాలరీ మనం ఇక్కడ సంపాదించుకుంటాం ఫ్రెండ్స్ యూట్యూబ్ అనేది. అండ్ ప్రతి ఒక్కరికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో రూపంలో, నా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారు యూట్యూబ్ వీడియో చేయడం వల్ల ఏమైనా ప్రాఫిట్స్ ఉందా అండ్ నష్టం ఉందా అనేది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో మీకు అందిస్తున్నాను. అండ్ వీడియో మాత్రం డెఫినెట్గా మీకు నచ్చుతుంది, నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొంతమందికి తెలియకపోతే తెలుస్తుంది ఈ వీడియో ద్వారా. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు 200 members సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లీజ్, అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను మంచి కంటెంట్ను సృష్టించి మీకంటూ అండ్ ఎంగేజ్ని ఇస్తాను. అండ్ చాలా వీడియోస్ వస్తాయి ముందు ముందు, అండ్ హిస్టారికల్ టాపిక్స్ పైన మరియు చరిత్రాత్మకమైన కట్టడాలపైన మరియు పర్యాటక ప్రదేశాలను కూడా చూపించుకుంటూ మంచి మంచి వీడియోస్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను, నచ్చితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్గా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో. అండ్ సో ఫ్రెండ్స్, ఇలాంటి తెలియని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ మీకు తెలిసినటువంటి విషయాలను నాకు కామెంట్స్ రూపంలో నాకు కొంచెం షేర్ చేయండి, నాకు గైడెన్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు నాకేం తెలియదు కాబట్టి యూట్యూబ్ అనేది మున్ముందు చాలా నేర్చుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోతో. అండ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, వందే మాత్రం, జై హింద్.